हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मन चैनल वंकाय पालकूर तयारी विधान एलानो चूपिस्तानंडी। मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक गिन्नेनु पेट्टुकोवाली। ई गिन्नेलो 2 नुंची 3 टेबल स्पून वरकु ऑयल वेसुकोवालंडी। मी कूरकि तगिन विधंगा ऑयल अनेदी वेसुकोंडी। नेनु इक्कड चेसे कर्री क्वांटिटीकि 3 टेबल स्पून वरकु ऑयल वाडानु। ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయని తుంచి వేసుకొని వేపుకోవాలండి। సో ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలకి ఒక 125 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకున్నాను। అంటే పెద్ద సైజు ఆనియన్ ఒక 2 తీసుకున్నానండి। ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకున్న తర్వాత కొంచెం salt వేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయనమాట। ఇలా వేసుకొని మగ్గించుకోవాలి ఆనియన్స్ ని। ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఇలా వేగాయి కదండి। ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను। ఒక స్పూన్ ఉన్నర వరకు ఇలా వేసుకున్నానండి। నేను ఇక్కడ ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకుంటున్నాను। ఇదైతే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం వేసినా కూడాని। పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగుతున్నాయి। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేది ఇందులో వేసుకోవాలండి। అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి। ఈ కూర చపాతీలోకి రోటీలోకి ముఖ్యంగా చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది। సో ఎక్కువగా ఏంటంటే చపాతీలోకి అయితే నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను। సో చాలా కమ్మగా తినేకొద్ది తినాలనిపిస్తుందన్నమాట చపాతీలు। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। సో ఈ లోపల మనం ఒక మిక్సర్ జార్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కానివ్వండి, పచ్చి కొబ్బరి కానివ్వండి తురుములాగా గ్రైండ్ చేసుకోవాలి, చాలా మెత్తని తురుములాగా। ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు రుచికి సరిపోను ఉప్పు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి। ఇప్పుడు వంకాయలు మగ్గాయో లేదో చూద్దాము। చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయలు అనేది చాలా చక్కగా మగ్గాయన్నమాట। ఇప్పుడు ఈ పచ్చి కారం అనేది ఇందులో వేసుకోవాలి। ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి। ఈ కూరలోకి ఈ కొబ్బరి అనేది పచ్చికారం అనేది చాలా ఇంపార్టెంట్, ఎండు కారం అనేది అంతగా బాగుండదు। ఈ కూర ఇలా చేస్తేనే మనకి చాలా రుచిగా ఉంటుందన్నమాట। ఇలా నిదానంగా కలిపితే మనకి వంకాయలు అనేది నలిగిపోకుండా చిదరం కాకుండా ఉంటుంది। సో వంకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి చిదరం అవుతాయి అన్నమాట పీసెస్గా కాకుండా। ఇలా కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోండి। 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఏంటంటే మనకి పచ్చికారం కూడా మనకి బాగా మగ్గుతుంది। ఇలా మగ్గితే ఏంటంటే మనకి కడుపులో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు। సో ఇప్పుడు ఒక టీ గ్లాస్ అని పాలన అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఈ పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కూరకి అనేది కమ్మదనం పెరుగుతుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది। మనకి కొంచెం గ్రేవీగా నీరుగా ఉంటుంది అన్నమాట, డ్రైగా ఉండకుండా। సో ఈ కూరకు అనేది స్పెషల్ అనేది ఈ పాలేనండి, చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది। ఇలా పాలు పోసి చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది, వంకాయ టేస్ట్ కంటే కూడా ఈ పాల టేస్ట్ తగిలి వాళ్ళ నోటికి అనేది నచ్చుతుంది అన్నమాట। సో 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి।
అంతే మన వంకాయ పాలకూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నా కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.